సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు చాలీ చాలని జీతాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉద్దేశంతో హెచ్ఆర్ పాలసీకి ప్రభుత్వం ఆమోదం తెలపడం హర్షించదగ్గ విషయమని ఎంపీపీ హరికృష్ణ సొసైటీ చైర్మన్ వెంకటరామరెడ్డిలు పేర్కొన్నారు. ప్రాథమిక సహకార సంఘం ఉద్యోగులకు వేతనాల పెంపుకు రాష్ట మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తూ శివంపేటలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ హరికృష్ణ, పీఎస్సీఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి, సీఈఓ మధు యాదవ్ మాట్లాడుతూ పీఎస్సీఎస్ సిబ్బంది కొనుగోలు కేంద్రాల ద్వారా అభివృద్ధికి సహకరిస్తున్న సహకార సంఘం సిబ్బందికి గౌరవ మంత్రివర్యులో నిరంజన్ రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ జీతాలు పెంచేందుకు ఆమోదం తెలపడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు రమణాగౌడ్, వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. ఉద్యోగస్తులు చాలా సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నారు. చాలీ చాలని జీతాలతో ఇబ్బందులు ఎదురవుతున్నందువల్ల ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగాలు పోరాడుతున్నారు. దీనికోసం మన ప్రభుత్వం గౌరవనీయుడు కేసీఆర్ గారు హెచ్ఆర్ పాలసీని తీసుకొచ్చారు. ఇందులో చాలా రోజులుగా అధ్యక్షులకు కూడా ఒక చాలీ 1100 రూపాయల సెలవు మాత్రమే ఉంటుంది, గౌరవ వేతనము. ఇప్పుడు ప్రభుత్వం టర్న్ ఓవర్ని బట్టి 5 కోట్ల లోపు ఉన్న వారికి 7500, 5 నుంచి 10 కోట్లు ఉన్న వారికి 10,000 రూపాయలు, 10 నుంచి 17 కోట్లు ఉన్న వారికి 15,000 రూపాయలు గౌరవ ప్రభుత్వం అంగీకరించింది. ఎంప్లాయీస్